ఎర్త్ యొక్క గ్రావిటీ చాలా ఇంపాక్ట్ అయింది. ఇద్దరు అమ్మాయిలు కలిసి టాక్యాన్స్ జనరేట్ చేశారు అంటే ఎవరు నమ్ముతారు? ఫైల్ క్రియేట్ చేసిన 2036 లోనే. ఎర్రర్స్ ఇక్కడ కనిపించకూడదు. వైజీ ఆర్యా డీటెయిల్స్ ఫేక్ చేశాడు. తన అంత ఇంపార్టెంట్ పర్సనా? డోంట్ లెట్ మీ డౌన్. నేను లోపలికి వెళ్ళి ఫింగర్ ప్రింట్స్ తీసుకొస్తా. సార్ మ్యాచ్ దొరికింది. ఏంటి చిన్నపిల్లతో మ్యాచ్ అయింది? ఏ ఇద్దరు మనుషుల ఫింగర్ ప్రింట్స్ ఒకేలాగా మ్యాచ్ అవ్వవు. ఒకవేళ మ్యాచ్ అయినాయి అంటే ఆ ఫింగర్ ప్రింట్ అయినా రాంగ్ అయి ఉండాలి, లేదా ఇద్దరు పర్సన్స్ ఒకటైనా ఉండాలి. ఆర్యా ఆర్యా మమ్మీ పిలుస్తుంది. మీరెవరు? ఆ చిన్నపిల్లని కలిసారా? ఎస్. ఆర్యానే కదా? నో డౌట్ అబౌట్ ఇట్. ఇది మనం ఎక్స్పెక్ట్ చేసింది. నమ్మడానికి కష్టంగా ఉంది సార్. ఆర్యా ఫ్యూచర్ నుంచి రావడం అసలు ఎలా పాసిబుల్ సార్? మన మీద ఊహించి ఉండాల్సిందే. అయినా ఫాస్టర్ దెన్ లైట్ పార్టికల్స్ ఉన్నాయన్నప్పుడే మనకు అర్థం కావాల్సిందే దట్ ఇక్కడ టైంతో ఇన్వాల్వ్ అయిన ఎలిమెంట్ ఏదో ప్లే అవుతుందని. ఖచ్చితంగా ఆర్యా ఫ్యూచర్ నుంచి వచ్చి వైజాగ్ హెల్ప్ చేస్తుంది. అండ్ దే ఆర్ మెస్సింగ్ విత్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. బట్ నాకు ఒకటి అర్థం కావట్లేదు, మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనమే ఎందుకు డ్యామేజ్ చేసుకుంటాం? అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? ఐ థింక్ దీనికి సమాధానం మన పాస్ట్లోనే ఉంది. మీరు వినే ఉంటారు 1859లో ఒక మ్యాసివ్ సోలార్ స్ట్రామ్ వచ్చింది. ద క్యారింగ్టన్ ఈవెంట్. ఎస్, దానివల్ల టెలిగ్రాఫ్ కేబుల్స్ అన్ని డ్యామేజ్ అయిపోయాయి. అప్పుడు ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ పెద్దగా లేవు కాబట్టి ఓన్లీ టెలిగ్రాఫ్ కేబుల్స్ మాత్రమే డ్యామేజ్ అయ్యాయి. సో జస్ట్ థింక్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం డ్యామేజ్ అవుతాయి? 21st సెంచురీలో సోలార్ స్టామ్ వస్తే ముందు శాటిలైట్స్. వైజే కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసే మేజర్ కాంపోనెంట్స్ ఏంటి? శాటిలైట్స్. ఎస్ యూఆర్ రైట్, అండ్ దోస్ ఆర్ డ్యూరబుల్ శాటిలైట్స్. వైజే మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని వీక్ చేస్తే నార్మల్గా వచ్చే సన్ రేడియేషన్స్ చాలు వరల్డ్ వైడ్ శాటిలైట్స్ని డ్యామేజ్ చేయడానికి. వైజే కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసేది ఇలాంటి రేడియేషన్స్ని తట్టుకునే శాటిలైట్ కాంపోనెంట్సే కాబట్టి ద హోల్ వరల్డ్ విల్ టర్న్ టువర్డ్స్ హిమ్ అండ్ హీ విల్ బికమ్ అ ట్రిలియనర్. అండ్ ఇన్ దిస్ హోల్ ప్రాసెస్ వైజే అండ్ ఆర్యా రియాని వాడుకుంటున్నారు.
నేను గత 1 మంత్ నుంచి వాళ్ళ కాల్ రికార్డింగ్స్ వింటున్నాను. మేబీ రియా డజన్ నో ఎనీథింగ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ అండ్ దీస్ గైస్ దే ఆర్ యూజింగ్ హర్ ఇంటెలెక్ట్. ఆర్యా, డివైస్ ఎంతవరకు వచ్చింది? టాక్యూమ్ లీక్ కంట్రోల్ చేసావా? ఇట్స్ ఆల్మోస్ట్ డన్. గుడ్. ఐ డోంట్ నో హౌ ఏజెంట్స్ కి మన డివైస్ గురించి మొత్తం తెలిసిపోయింది. దే హ్యావ్ ఎవ్రీథింగ్ ఆన్ అస్ ఇంక్లూడింగ్ యువర్ పాస్ట్ అండ్ మై ఫ్యూచర్. సెంట్రల్ గవర్నమెంట్ కి ఈ విషయం తెలిసే ముందే వి నీడ్ టు ఫినిష్ దిస్ ప్రాజెక్ట్ ఆర్యా. D-Take inka 5 days e undi. I can't use my influence every time. Finish it soon. Don't mess it up. We need to finish Project Vaira at any cost. ఏం సార్ అంత గావు క్యాక్ పెట్టారు? ఎవిడెన్స్ అడిగావుగా, ఇదిగో ఎవిడెన్స్. ఇది చాలు మనకి వైజాగ్ మీద రెస్టారెంట్ ఇష్యూ చేయడానికి. వెంటనే మన సీనియర్స్ కి ఇన్ఫార్మ్ చేయి. ఓకే సార్. అన్నట్టు మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. నేను ఆర్య కాల్ రికార్డ్స్ చెక్ చేశాను. లాస్ట్ 3 ఇయర్స్గా తను వైజాగ్ కంటిన్యూగా టచ్ లో ఉన్నారు సార్. వైజే కంపెనీలో ప్రాఫిట్స్ రావడం కూడా మొదలైంది 2017 నుంచే సార్. ఆ 2036 డేట్ ఉన్న ఫైల్ కూడా వైజే కంపెనీలో ప్లేస్ చేసిన 2017లోనే సార్. ఆర్య యాక్చువల్ హిస్టరీ కూడా మనకు దొరికింది 2017 నుంచే సార్. నౌ దిస్ మేక్స్ సెన్స్. ఆ 2036ది ఫైల్ ఉంది కదా, ఇట్స్ నాట్ కరప్టెడ్. ఆర్యానే ఫ్యూచర్ నుంచి తీసుకొచ్చింది అండ్ దట్ ఈస్ వై వైజే ఇస్ ఇన్ టు సో మెనీ ప్రాఫిట్స్. హీఈస్ యూజింగ్ టెక్నాలజీ ఫ్రమ్ ద ఫ్యూచర్. ఆ రికార్డింగ్లో వైజే ఏదో డీడే గురించి మాట్లాడుతున్నాడు. మేబీ దే ఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దట్ ప్లాన్ ఆన్ దట్ డే. ఈలో వాళ్ళని ఎలాగైనా ఆపాలి.
మిస్టర్ వివేక్, ఐ హావ్ అన్ అప్డేట్ ఫర్ యూ. ప్రపంచం మొత్తం టాక్యూన్ రేడియేషన్స్ డౌన్ అయిపోయినాయి. ద పర్సంటేజ్ ఇస్ ఆల్మోస్ట్ జీరో నౌ. దిస్ మీన్స్ వాళ్ళ డివైస్ ఆల్రెడీ పర్ఫెక్ట్ చేసేసారు. మనకి ఇంకెక్కువ టైం లేదు. రేపు మీటింగ్లో మీరు కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం సబ్మిట్ చేయండి. వీ హ్యావ్ టు స్టాప్ దెమ్ బిఫోర్ టుమారో. అరే, ఇంటి దగ్గర టాక్యాన్ రీడింగ్స్ అన్ని జీరో అయిపోయినాయి సార్. వాళ్ళ ఇంటి దగ్గరే కాదు, ఊరంతా రేడియేషన్స్ డౌన్ అయినాయి. రేపు పొద్దున్నే మీటింగ్ కదా సార్, ఇప్పుడు ఎలా? ఏముంది, మన దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి కదా, అవే ప్రూఫ్ కింద సబ్మిట్ చేద్దాం. Oh my god! ఏమైంది? దీన్ని ఈఎంపల్స్ అంటారు సార్. ఇది చుట్టూతో ఉన్న ఎలక్ట్రానిక్ డివైజెస్ ని ఫ్రై చేస్తుంది. మరి డేటా గాన్ సార్. మరి డేటా క్లౌడ్ లో స్టోర్ చేయలేదా? క్లౌడ్ లో పెడితే రిస్క్ అని సేవ్ చేయలేదు సార్. ఎవిడెన్స్ అంత ఎగిరిపోయింది. రేపే మీటింగ్, డీడీ కూడా రేపే. వాట్ ఆర్ వి గోన డూ? వైజాగ్ ప్రతి వీక్ ఒక అవుట్ హౌస్కి వెళ్తుంటాడు కదా, బహుశా రేడియేషన్ మెజర్ చేసి ఇన్ఫర్మేషన్ అక్కడే స్టోర్ చేస్తున్నాడేమో. ఎవిడెన్స్ అక్కడే దొరుకుతుంది అంటారా? ఎస్, ఎవిడెన్స్ అక్కడ దొరకచ్చు. కమాన్ పదా సార్. ఒక్క నిమిషం, మన ఇద్దరం వెళ్తే రిస్క్ సార్. నేను ఒక్కడనే వెళ్తాను, అప్పటిదాకా ఇది ఉంచండి. సరే, జాగ్రత్త. Thank you.
మార్నింగ్ సార్. ఇన్వెస్టిగేషన్లో కాస్త డిలే అయింది, అందుకే లేట్గా జాయిన్ అయ్యాను. మీకు ఆల్రెడీ డాక్యుమెంట్స్ పంపించుంటాను కదా, లెట్ మీ ఎలాబరేట్ ఆన్ దిస్. మీరు కనుక పర్మిషన్ ఇస్తే వైజాగ్ ఫ్యాక్టరీస్ అన్ని సీజ్ చేద్దాం, విజాలన్నీ పెట్టుబడతాయి. మీరు చెప్పిన స్టోరీ చాలా బాగుంది మిస్టర్ వివేక్, కానీ దీన్ని ఎవిడెన్స్తో బ్యాకప్ చేస్తే ఇంకా బాగుంటుంది. మ్యామ్ దిస్ నాట్ ఎ స్టోరీ. నేను 2 మంత్స్ అంత కష్టపడి ఎవిడెన్స్ కలెక్ట్ చేశాను, బట్ నిన్న ఒక ఇంపల్స్ వల్ల మొత్తం డేటా అంతా ఎరేజ్ అయిపోయింది. ఎవిడెన్స్ లేదా, లేకుండానే మమ్మల్ని అందరినీ పిలిచాను మీటింగ్ సెటప్ చేసి. వాట్ ఇస్ దిస్ మిస్టర్ కేసీ, వాట్ కైండ్ ఆఫ్ ఏజెంట్స్ ఆర్ యు గ్రూమింగ్? ఇలా ఎవరు పడితే వాళ్ళు, ఎప్పుడు పడితే అప్పుడు మీటింగ్స్ కండక్ట్ చేస్తే అటెండ్ అవడానికి మాకు పని పడలేదు అనుకుంటున్నారా? డు యు నో హౌ మెనీ వర్క్స్ వి హావ్ ఆన్ అవర్ హ్యాండ్స్? వైజే లాంటి ఒక రెస్పెక్టెడ్ పర్సన్ మీద ఇలాంటి ఇన్సినుయేషన్స్ వేస్తే డు యు థింక్ వి విల్ రియల్లీ బిలీవ్ యు? ఎంత తీసుకున్నా వైజే దగ్గర? హౌ మచ్? దిస్ ఇస్ రిడిక్యులస్. టేక్ కేర్ ఆఫ్ హిమ్. వివేక్, that was the last nail in the coffin. Congratulations, you have earned yourself a suspension. I'm sorry sir. Anni telisi meer ela maatladutnara? Vivek, don't give me this nonsense. Nina nida pan chesina agent Hitendra tanu vachi vaijya meeda edo personal vendetta tho nenu ee investigation anta chesam ani cheppadu. Now you tell me Vivek, abadha evaru cheptunnaru? Nu cheptunava? Athu cheptunada? Vivek, you are one of my best agents, but keep doing things like this and I can't save you from a dismissal. అది మీకు చెప్పలేను సార్, ఎక్కువసేపు కూడా మాట్లాడలేను. కానీ ఒక విషయం చెప్తా, సాధ్యమైనంత తొందరగా సిటీ వదిలి వెళ్ళిపోండి సార్. నేను చాలా ట్రై చేశాను సార్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి, కానీ వాళ్ళు మనకన్నా ఒక అడుగు ముందే ఉన్నారు సార్. గన్ని జియాలజిస్ట్ ఫ్రెండ్కి ఇచ్చావు, బట్ నీ సంగతి ఏంటి? ఒక సెంట్రల్ ఏజెంట్ చెప్పడం నాకు పెద్ద పని ఏం కాదు, నాకు అలవాటే. బట్ ఇట్స్ నాట్ వర్త్. దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి, యు కెన్ గో. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాక నీ లైఫ్ ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలని లేదా నీకు? నువ్వు వచ్చిన దారిలో 3 సీసీటీవీ కెమెరాస్లో క్యాప్చర్ అయ్యావు, నాట్ టు మెన్షన్ ఒకటి ఇంట్లో. ఐల్ సూ యూ, ఐల్ సూ ద హెల్ అవుట్ ఆఫ్ యూ. కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంటుంది, లాయర్ ఫీజు కట్టుకోలేక నువ్వు రోడ్డును పడతావు. Then I'll take it back. Oh no, ni wife Soumya, right? VHC industries lo pan chestundi kada, one na friend. What do you think will happen to her? Inta jarugutunte
నీ ఆర్గనైజేషన్ నేను ఏమైనా ఉంచుకుంటుంది అనుకున్నావా? దిల్ త్రో యూ లైక్ అ డాగ్, దిల్ డిజోన్ యూ. మరి అప్పుడేం చేస్తావు? బట్ ఇట్ డజంట్ హ్యావ్ టు రియలీ కమ్ టు దిస్. నువ్వు నీ లైఫ్ హ్యాపీగా గడపచ్చు, నీ ఏజెంట్ పనులు కూడా చేసుకోవచ్చు, కానీ నీ లైఫ్లో నీకు ఈ ప్రశాంతత కావాలంటే నాకు పని చేసి పెట్టాలి. ఐ అండర్స్టాండ్ యువర్ కన్సర్న్, బట్ దిస్ ఇస్ బిగర్ దాన్ ఎనీ ఆఫ్ అస్. నువ్వు ఇలాంటి టైంలో వెనకడికి ఇవ్వకూడదు. నాకు వేరే చాయిస్ దొరకలేదు సార్. నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, నాకంటూ ఒక లైఫ్ ఉంది. ఐఎమ్ సారీ సార్. ఐఎమ్ సారీ మిస్టర్ వివేక్, సస్పెన్షన్ ఆపలేకపోయాను. మిమ్మల్ని ఇక్కడ ఉదాహరణకి పిలవలేదు సార్, నాకు ఒక హెల్ప్ కావాలి. షూర్ ఐ కెన్, బట్ ఈ స్టేజ్లో మనం ఏం చేయగలం? 1 hour పాటు ఆర్యా ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరాస్ అన్ని బ్లాక్ చేయించండి, మిగతాది నేను చూసుకుంటాను. ఓకే, బట్ దానికి ముందు ఇంకో ప్రాబ్లం ఉంది. మీరు ఆర్యా ఇంటి లోపలికి ఎలా వెళ్తాం అనుకుంటున్నారు? I have an idea. అవ్వదార్యా, దీనికోసమే వెతుకుతున్నట్టును? రియా, ఫ్యూయల్ సెల్ ఎందుకు రిమూవ్ చేసావు? అది రిమూవ్ చేస్తే వచ్చే రిస్క్ నీకు తెలీదా? తెలిసింది, కానీ డివైస్ ఫైనల్ ఆప్ కంప్లీట్ అయితే ఏమవుతుందో కూడా తెలిసింది. ఆ రిస్క్ ముందు ఇదెంత ఆర్యా? రియా, తను నీకేం చెప్పాడో నాకు తెలీదు. నువ్వు గమనిస్తూనే ఉన్నావుగా, మన ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ స్టీల్ చేయడానికి ఎంత ట్రై చేశాడు. సరే, తను చెప్పింది అబద్ధమని అనుకుందాం, నిజాలు నువ్వు చెప్పారియా. మన ప్లేస్ నుండి ఎందుకు టాకియన్స్ లీక్ అయ్యే? బ్లాక్ హోల్ ఇవాపరేషన్ వల్ల. బ్లాక్ హోల్ ఇవాపరేషన్ ఎందుకు అవుతుంది ఆర్యా? ఎనర్జీ కన్జ్యూమ్ అయింది కాబట్టి. కన్జ్యూమ్ అయిన ఎనర్జీ ఎక్కడికి వెళ్తోంది? కంటైనర్ లో. మరి కంటైనర్ ఎనర్జీ ఎందుకు జీరోలో ఉంది? అది ఎంప్టీ అయితే ఆ వేవ్ ఎనర్జీ అంతా ఎక్కడికి వెళ్తోంది? ఒకవేళ నిజంగానే అబ్జర్వ్ అయితే ఎందుకు మన బిల్డింగ్ కింద ఒక వేవ్ గైడ్ ఉంది? అది క్రస్ట్ లోకి ఎందుకు పోతోంది? ఐ ట్రస్టెడ్ యు. ఆ డివైస్ యూస్ చేసి మనిద్దరం ఈ ప్రపంచానికి కొత్త ఎనర్జీ సోర్స్ ఇవ్వొచ్చు అనుకున్నాను, కానీ నీ లాభం కోసం నువ్వు నాకు అన్ని అబద్ధాలే చెప్పావు. టీవీలో న్యూస్ చూసిన ప్రతిసారి చాలా బాధపడేదాన్ని. ఎంత మంది చనిపోయారు ఆర్యా నీ వల్ల. హౌ కెన్ ఐ ఫర్గివ్ మై సెల్ఫ్? హౌ కెన్ ఐ ఫర్గివ్ యూ? అసలు ఎవరు నువ్వు? ఆ చిన్నపిల్ల డిఎన్ఏ నీ డిఎన్ఏ ఎలా మ్యాచ్ అయ్యే? వాట్ కైండ్ ఆఫ్ ఎ మాన్స్టర్ ఆర్ యు? సర్, అయిందా నీ డ్రామా?
Arya, what is this? Intelator. Rhea, I'll make it simple for you. Neeku two options istanu. First, a fuel cell tanikichi. Leda, second option. First, mee agent friend champestha. Tarvata mee Bangalore mee parents ni, aa tarvata ninnu. What do you think? First option ni correct anukunta? A fuel cell tanikichi. Arya, what are you waiting for? పెరిగింది. వి డిడ్ ఇట్. వాట్స్ హ్యాపెనింగ్? మీకు చెప్పాల్సింది చాలా ఉంది. ఇక్కడ నుంచి 5 ఏళ్లలో అంటే 2025 ఆగస్ట్లో ఒక మ్యాసివ్ సోలార్ ఫ్లేర్ వస్తుంది. ఆ మ్యాగ్నెటిక్ స్టార్మ్ వల్ల కమ్యూనికేషన్, పవర్ గ్రిడ్, ఎలక్ట్రిసిటీ అన్నీ డ్యామేజ్ అయిపోతాయి. రేడియేషన్ స్ట్రెంత్ ఎక్కువగా ఉండటం వల్ల మనుషుల్లో క్యాన్సర్ లక్షణాలు కూడా ఎక్కువ అవుతాయి. కమ్యూనికేషన్ లేక, కరెంట్ లేక, వాటర్ లేక అన్ని దేశాల్లో మనుషులు రివర్ట్స్ చేస్తారు. కంట్రోల్ చేసేవాళ్ళు లేనప్పుడు మనిషి సహజతత్వం అదే కదా. తిండి లేక, వాటర్ లేక 2030కి 70% మనుషులు చనిపోతారు. మిగతా వాళ్ళు వాళ్ళకి తోచినట్టు బతికేస్తారు. ఒక నిర్మానుష్యమైన ప్రపంచం.
2040కి ఒక మైక్రోస్కోపిక్ బ్లాక్ హోల్ క్రియేట్ చేశాం. దాని ఎనర్జీని ఎలా హార్నెస్ చేయాలో కనుగొన్నాం. దానికి ఫండింగ్ ఇచ్చింది ఫ్యూచర్ వైజేనే. రెండు రొటేటింగ్ మైక్రోస్కోపిక్ బ్లాక్ హోల్స్ని క్రియేట్ చేసి టైంలో ఒక వార్మ్ హోల్ క్రియేట్ చేయొచ్చని డిస్కవర్ చేశాం. అప్పుడే మాకు ఈ ఐడియా వచ్చింది. ఆ వార్మ్ హోల్ యూజ్ చేసుకుని 2017కి వచ్చా. రియాతో ఫ్రెండ్షిప్ చేసి ఐ గెయిన్ హర్ ట్రస్ట్. ఎందుకంటే నా ఫ్యూచర్ టీమ్కి హెడ్ రియానే కాబట్టి. మాకు ఈ డివైస్ని పర్ఫెక్ట్ చేయాలంటే తన హెల్ప్ చాలా అవసరం. తన పాస్ట్ వర్జన్తో పనిచేస్తే పని ఇంకా ఈజీ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాం. గ్రావిటేషనల్ వేవ్స్ని ఎర్త్ కోర్కి ఒక యాంగిల్లో రొటేట్ చేస్తే ఐరన్ కోర్ రొటేషనల్ స్పీడ్ పెంచవచ్చు. కోర్ రొటేషన్ పెరిగితే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పెరుగుతుంది. ఫ్లక్స్ పెరిగితే సన్ స్టార్మ్ని భూమి తట్టుకోగలుగుతాం. 2017లో వైజయ్ని కలిసి తన ఫ్యూచర్ చెప్పాను. తను నాకు ఫేక్ ఐడి అండ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి సస్పిషన్ వచ్చిన ప్రతిసారి దాన్ని డైవర్ట్ చేస్తూ ఉన్నాడు. గత 3 ఏళ్ళుగా డివైస్ని బిల్డ్ చేశాం, కానీ అది రన్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ రావటం స్టార్ట్ అయ్యాయి. ఎర్త్ ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ కాదు. దాని కోర్ రొటేషన్ పెంచుదాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ వచ్చేది, లైక్ మైల్డ్ ఎర్త్ క్వేక్స్, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ స్టార్మ్స్. దానికి తోడు డివైస్ సరిగా పనిచేయకపోవడం వల్ల వచ్చే ట్యాగ్యూన్ లింక్. ఈరోజు ఫైనల్గా డివైస్ని స్టార్ట్ చేసి పర్ఫెక్ట్గా రన్ చేశాం. దానివల్ల భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 30% పెరిగింది. ఇంతకన్నా పెంచడం కష్టం, బట్ అది చాలు రానున్న వినాశనాన్ని తగ్గించడానికి. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా జరిగిన సైడ్ ఎఫెక్ట్స్ వల్ల చాలామంది చనిపోయారు, చాలామంది గాయపడ్డారు. నేను మాత్రమే రెస్పాన్సిబుల్. ఇంత డ్యామేజ్ అవుతుందని నేను ఊహించలేదు, కానీ నాకు వేరే చాయిస్ లేదు. మరి గవర్నమెంట్ ఎందుకు అప్రోచ్ అవ్వలేదు? వాళ్ళు మీకు మంచి రిసోర్సెస్ ఇచ్చేవాళ్ళు కదా. డోంట్ బి సో నైవ్. ప్రపంచం రూపురేఖలు మార్చే ఒక యంత్రం గవర్నమెంట్ చేతిలో పెడితే యు థింక్ దే రియల్లీ యూజ్ ఇట్ ఫర్ గుడ్? మరి ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? మళ్ళీ 2040కి తిరిగి వెళ్ళిపోతావా? ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది కాబట్టి ఫ్యూచర్ మారిపోయిందంటావా? ఈ టైమ్ లైన్ లో రానున్న సోలార్ స్టార్మ్ ని ఆపగలమేమో. వి కెన్ హోప్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్. కానీ నా టైమ్ లైన్ అలానే ఉంటుంది, అది మార్చలేం. నేను చేసిన తప్పే రియా. ఐ నో యు విల్ నెవర్ ఫర్గివ్ మీ. నన్ను క్షమిస్తావని ఎక్స్పెక్ట్ చేయటం లేదు, అర్థం చేసుకుంటావని అనుకుంటున్నా అంతే. నేను చేయాల్సింది చేశాను. డూ వాట్ యు మస్ట్.
ఏంటి సార్, ఎలా ఉన్నారు మీరు? మిమ్మల్ని చూసి చాలా కాలమైంది. ఏంటి సార్, మళ్ళీ ఇంకా కొత్త అసైన్మెంట్ ఇస్తారా ఏంటి? నో, అంత రిస్క్ నేను చేయను. ఆర్యతో కాంటాక్ట్లో ఉన్నారా? లేదు సార్. ఆగస్ట్లో జరిగిన సోలాశ్రమం తర్వాత షీఈస్ నాట్ ఇన్ కాంటాక్ట్, బట్ ఐ థింక్ షీ స్టిల్ ఇన్ ఆర్ టైమ్ లైన్. సన్ స్టాప్ వరల్డ్ వైడ్ 290 శాటిలైట్స్ డ్యామేజ్ అయ్యాయట. ప్రపంచం దీన్నే ఒక పెద్ద వినాశనంగా భావిస్తోంది. వాళ్ళకి తెలియదు కదా ఇది ఇంకెంత పెద్ద అపోక్లిప్స్ అయ్యిండేదో. నేను మొన్న ఆర్య కేస్ ఫైల్ డీకమిషన్ చేసేసాను. ఐరానిక్ ఇజంట్ ఇట్? మన కోసం ఇంత చేసిన వాళ్ళ గురించి ప్రపంచం ఎప్పటికీ తెలుసుకోలేదు. లేదు సార్, సమ్ స్టోరీస్ ఆర్ నాట్ మెంట్ టు బి టోల్డ్. Some stories are better forgotten in history. Some stories are meant to be left behind. Because some stories are better left unsaid.